జల్జాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో గత 2-3 నెలలుగా వరుస బైక్ చోరీలు జరుగుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను పట్టుకుని విచారించగా చోరీ విషయం బయటపడింది. కోనరావుపేట మండలం మట్టుపల్లి గ్రామానికి చెందిన పల్లపు తిరుపతి అలియాస్ కార్తిక్, నిజాంపేట మండలం చెల్మెడ గ్రామానికి చెందిన గండికోట నవీన్ అనే ఇద్దరు యువకులు జల్జాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వీరు నుంచి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సిద్దిపేట, సిరిసిల్ల, సైబరాబాద్ పరిధిలో వీరిపై కేసులు నమోదయ్యాయని, ద్విచక్ర వాహనాల చోరీ కేసులో అరెస్ట్ చేసి ఈ రోజుకు రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డితో పాటు ఏఎస్ఐ ప్రతాప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా క్యాస్ట్ బై వడ్డేరా. ఇతనితో పాటుగా మన దగ్గర చెలిమేడ గ్రామానికి చెందినటువంటి గండికోట నవీన్, ఇతను మన చెలిమేడ గ్రామం నిజాంపేట మండలం. వీళ్ళిద్దరూ గత 3 రోజుల కిందట అనుమానాస్పదంగా నిజాంపేట ఏరియాలో తిరుగుతూ ఒక మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటే పట్టుకొని విచారిస్తే అలసాలకు అలవాటు పడి తాగుడు బానిసై కుటుంబ అవసరాల నిమిత్తము సొంత ఖర్చుల నిమిత్తం అని చెప్పి చేసినామని చెప్పేసి అని ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.